పిండ ప్రదానం చేసేటప్పుడు కొడుకు మాత్రమే చేయాలి. ఆడవాళ్ళు పక్కన ఉండకూడదమ్మా. మీరు కొంచెం దూరంగా నిలబడండి. ఏయ్ చే 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 కుక్కలు పెద్ద కుక్కలు ఇంతకటి నుంచి నేను గుర్రుగా చూస్తున్నాయి. కేశవ కేశయ హరి కామదేవః కామపాలః కామీ కాంతః. పొట్టిదానా, నీకు నా చేతిలో ఉందే, తర్వాత చెప్తా నీ సంగతి. బాబు, మీ అమ్మగారి పేరు చెప్పండి. భానుమతి. భానుమతి నామధేస్య వసు రూపేణ పిండ ప్రదానం కరిష్యే. పేరు భానుమతి. గోత్రం ఆత్రేయ గోత్రం. ఆత్రేయ గోత్రం భోస్య భానుమతి నామధేస్య వసు రూపేణ పిండ ప్రదాన శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆమూలిత ఫల సిద్ధిరస్తు ఓంకారణే నిహారీ సూర్యోజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ్వర వీరో అనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః. అవును, ఈ పొట్టిదేది కనిపించట్లేదు. ఇక్కడ ఈ దవ్వగానే నీకు పిండం పెడతానే. నీకంత సీన్ లేదు. ఎంత సీరియస్ విలన్కైనా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. నీ వీక్నెస్ నాకు దొరికింది. నన్నేవి చేయలేవు. భరత్, అర్జెంట్ కాల్, మాట్లాడొస్తాను. శూరసేనో యదు శ్రేష్ఠ సన్నివాస సుయామునః భూతా వాసో వాసుదేవః సర్వాసునిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజితః. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః. హలో హలో. సద్యోత్సవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ పూరేత పుణ్య పుణ్యకీర్తనామయ మనోజవస్తీర్థకరో. హలో. వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదు శ్రేష్ఠ. హలో. వాసుయామున భూతా వాసో వాసుదేవ సర్వాసునిలయో నర దర్ప దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజిత విశ్వమూర్తి మహామూర్తి దీప్త. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. లోకవంధుర్లోకనాథో మాధవో భక్తవత్సల సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాగది వీర విశ్వశూన్యో ఘృతాశిరచలశ్చల స భూమిం విసుతో వృత్వా అత్యదిష్టదశాంగులః. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయ. నైక శృంగో గదాగ్రజ ఆత్మనమస్కారాన్ సమర్పయామి తిలదానం సమర్పయామి ఏకం ద్వే త్రేణి చత్వారి తిలదానం కరిష్యే పూరేత పుణ్య పుణ్యకీర్తనాయ మహ. మనోజమస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి. నమస్తే మేడం. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? మీ అత్తయ్య గారు భానుమతి గారి దగ్గర జూనియర్గా వర్క్ చేశాను. గుర్తుంది. ఎలా ఉన్నావు సంధ్య? బాగున్నాను మేడం. ఇప్పుడు భరత్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాను. సార్ మీకు ఈ నోటీసులు అందజేయమని చెప్పారు. ఏం నోటీసులు? డైవర్స్ నోటీసులు మేడం. ఇంతకు ముందు కూడా మీకు నోటీసులు పంపించారంట, కానీ మీరు దానికి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు సెకండ్ నోటీస్ బై హ్యాండ్ ఇచ్చి రమ్మని సార్ పంపించారు మేడం. మీరు దీనికి ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి మేడం, లేదంటే మూడో నోటీస్ పంపిస్తారు. ఆ తర్వాత
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధం లేకుండా విడాకులు డిక్లేర్ చేసే అవకాశం కూడా ఉంది మేడం. మీరు రెస్పాండ్ అవ్వాలి, తప్పదు. ఏమని రెస్పాండ్ అవ్వాలి? నాకు విడాకులు ఇస్తాను అని వెంట పడుతుంటే సరే అని చెప్పాలా? ఒకప్పుడు నా ప్రేమ కోసం నా వెనకాల తిరిగిన ఆయన ఈరోజు నన్ను వదిలించుకోవడం కోసం నా వెనకాల తిరుగుతున్నారు. నాకంతా తెలుసు మేడం. మీ అత్తయ్య భానుమతి గారు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంత బాగా చూసుకునేవారో నాకు బాగా తెలుసు. ఆ తర్వాత జరిగినవన్నీ కూడా తెలుసు మేడం. కానీ ఏం చేయగలం? ఆ రుద్రాణి దగ్గరుండి సార్ని రెచ్చగొడుతుంది, కావాలనే ఇలాంటి నోటీసులు పంపించేలా చేస్తుంది. సారికి మీరంటే ఎంత ప్రేమో నాకు తెలుసు మేడం. మీ విషయంలో ఏకంగా వాళ్ళమ్మగారితోనే గొడవ పడ్డం నేను చూశాను. అలాంటి మనిషి ఇలా మాట్లాడడం నాకు బాధగా ఉంది మేడం. కానీ ఏం చేయగలం? ఏదైనా మీరే చెయ్యాలి. భరత్ సార్ మనసు మారేలా చేసుకోండి. మళ్ళీ నేను లాస్ట్ నోటీస్ తీసుకుని రాకుండా చూసుకోండి. వెళ్ళొస్తాను మేడం. గుండె దర్పః దర్పదో దృప్తో దుర్ధరాదాపరాజితః నమస్కారాన్ సమర్పయామి విశ్వమూర్తిః మహామూర్తిః దీప్తమూర్తరమూర్తిమాన్. అమ్మా, ఇక పిండాల నీళ్లలో కలిపేస్తే అక్కడితో కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే కానివ్వండి. ఓం పిండ ప్రధాన శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆ ఫోటోను చేతిలో తీసుకోండి. సద్గతే సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామునః భూతా వాసో వాసుదేవః సర్వాసునిలయోనలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధాపరాజితః. బాబు, మీ అమ్మగారికి నమస్కారం చేసుకొని ఆవిడికి సద్గతులు కలగాలని పిండాలు తీసుకుని వెళ్ళి నీళ్లలో కలపండి. మీరు కూడా వెళ్ళి దండం పెట్టుకోండి. వాళ్ళ అమ్మగారంటే మీకు చాలా అభిమానం కదా. అవును, మరి మీటింగులు కూడా మానుకొని వచ్చారు కదా. వెళ్ళి దండం పెట్టుకోండి మేడం. అలాగే. వస్తే రుద్రాణి, ఎవరితో అయినా పెట్టుకో కాని నాలాంటి కామెడీ విలన్తో పెట్టుకోకూడదు. సడన్గా ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, కార్యక్రమం అయిపోయింది. అలాగేనండి.
మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఉంటావమ్మా. మంచిదండి. నమస్కారం అమ్మా. నమస్తే. నీరజా ఆంటీ, డబ్బులు ఇవ్వండి. ప్లీజ్ గోండి. ఉంటానయ్యా. వెళ్దామా భరత్? ఏం బాబు, అమ్మగారికి నెలవారీ మాస్కం పెడుతున్నావా? మరి ఆవిడికి ఇష్టమైన కోడలు లేకుండానే కార్యక్రమం చేస్తున్నావా? ఆవిడ ఆత్మ శాంతిస్తుందా? ఏంటి, చంద్రిక గురించి రికమెండేషనా? తను రాకపోతేనే ఇక్కడ కార్యక్రమం ప్రశాంతంగా అయిపోయింది. అయినా శుభమా అని పిండాలు పెడుతుంటే మధ్యలో మీ గోలేంటి? శుభమా? శుభమేంటండి? ఏ పదాన్ని ఎక్కడ వాడాలో తెలీదు. మీలాంటి తెలుగు రాని వాళ్ళందరూ చేరి తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు మేడం. మధ్యలో దూరి అనవసరంగా వాగితే పళ్ళు రాలిపోతాయి. నిజంగా అత్తగారి మీద అంత ప్రేముంటే ఒకరు పిలవాలా? పిలవక ముందే రావాలి కదా. నేనెలా వచ్చాను? అభిమానం ఉంది కాబట్టి వచ్చాను. అమ్మని దోశ తిప్పేసింది. దీనికి తెలుగు రాకపోయినా ఇలాంటి తెలివితేటలు మాత్రం చాలా ఉన్నాయి. చంద్రిక వస్తానన్నా, నువ్వెక్కడ రానిచ్చావు? ఒక్క పూట లీవ్ ఇవ్వమని అడిగితే నువ్విచ్చావా? చంద్రికని ఇక్కడికి రానివ్వకుండా ఆపింది నువ్వే కదా. నువ్వు కావాలనే వీళ్ళిద్దరిని కలవనీయకుండా చేస్తున్నావు. ఇదంతా నీ ప్లానే. చూసావా భరత్, నా మీద ఎలా నిందలు వేస్తుందో. అయినా నా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు లీవ్ ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వకూడదు అది నా ఇష్టం. ఆవిడ వెళ్ళిపోతే కంపెనీలో పెండింగ్ వర్క్ ఎవరు చేస్తారు? చూడండి, నా దృష్టిలో చంద్రిక ఎప్పుడో చచ్చిపోయింది. తనకి నాకు ఏ సంబంధం లేదు. ఈ విషయం మీతో ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ మళ్ళీ తన గురించి చెప్పి నా మైండ్ని పాడు చేయకండి ప్లీజ్. తప్పు బాబు. ఒక మనిషి మీద ఎంత కోపం ద్వేషం ఉన్నా సరే బ్రతికి ఉన్నవాళ్ళని చచ్చిపోయారని అనకూడదు. భరత్ దృష్టిలో ఆ చంద్రిక ఎప్పుడో చచ్చినట్టే. మీరు మళ్ళీ బ్రతికించాలని చూడకండి.
రా భరత్, ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మనకి టైం వేస్ట్. రా, వెళ్దాం పద. చంద్రిక, మాసికం కార్యక్రమం తృప్తిగా జరిగిందమ్మా. నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. అవును, నువ్వు ఇక్కడే ఉన్నావు, ఆఫీస్కి వెళ్తా అన్నావు కదా, వెళ్ళేదా? లేదత్తయ్య. అదేంటమ్మా, ఆ రుద్రాణి ఊరుకోదన్నావు? ఈరోజు మీ అత్తయ్య గారి మాసికం ఉండి కూడా ఆ రుద్రాణి గొడవ చేస్తుంది, ఆఫీస్కి వెళ్లాలని ఆగిపోయావు? వెళ్దామనే బయలుదేరాను అత్తయ్య, కానీ అదిగో అవి చూసి ఆగిపోయాను. ఏంటిది? నా నుంచి విడాకులు కావాలని సెకండ్ నోటీస్ పంపించారు. ఈసారి మాన్యువల్గా అందించారు. దీనికి కూడా రెస్పాండ్ కాకపోతే మూడోసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా డిక్లేర్ చేసి విడాకులు తీసుకోవడానికి ప్లాన్ చేశారు. మీ ఆయనకి మరీ ఇంత మూర్ఖత్వం ఏంటమ్మా? తల్లిని ప్రేమించిన వాడు భార్యని ప్రేమిస్తాడు అంటారు, అక్కడ అమ్మ కోసం అంత చేస్తూ ఇక్కడ భార్య చేత ఇలా కన్నీళ్లు పెట్టేస్తాడా? అసలు ఏం మనిషి అతను? ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా అదే చేస్తారత్తయ్య, కాకపోతే నా బాధంతా ఒక్కటే. నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడుతున్నారు. ఆయనకి ఎలా చెప్తే అర్థమవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఇంకేంటమ్మా ఆలోచించేది? అతను విడాకులు కావాలి అన్నా సరే నేనివ్వను అని గట్టిగా చెప్పేసేయి. భార్యాభర్తలిద్దరూ ఒప్పుకుంటేనే కదా విడాకులొచ్చేది. అది వదిలేసి నాకు నచ్చలేదు, నేను విడాకులు ఇస్తాను అంటే ఎలా కుదురుతుంది? లేదత్తయ్య, నేను విడాకులు ఇవ్వను అనటానికి కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నా మీద అడల్టరీ ప్రూవ్ చేయడానికి ఆయనకి అవకాశం ఉంది. నేను తప్పు చేశాను అని, అక్రమంగా బిడ్డను కన్నాను అని చెప్పటానికి ఆయన దగ్గర సాక్ష్యం ఉంది. ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఒక్కటి చాలత్తయ్య. అలాంటి సాక్ష్యాలు 100,000 ఉంటాయి చంద్రిక, అంత మాత్రాన అవన్నీ నిజాలైపోతాయా? అన్ని సాక్ష్యాలు కంటే మనిషికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది చంద్రిక, అది చెప్తుంది అసలైన న్యాయం. ఈ డిఎన్ఏ రిపోర్ట్లు, కనిపించే సాక్ష్యాలు, కోర్టులు, వాదనలు ఇవి కాదు. ఒక మనిషి మంచోడా చెడ్డోడా, మనకు అన్యాయం చేశాడా లేదా అనేది ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని మనస్సాక్షిని అడిగితే అది నిజం చెప్తుంది. మనస్సాక్షిని అడిగే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది అత్తయ్య. ఇదే పని ఒక మగాడు చేస్తే నా భర్త లాంటి వాడు కాదు అని ఆడది ఆలోచిస్తుంది, కానీ మగవాడికి అంత ఓర్పు సహనం ఉండవత్తయ్య. కంటికి కనిపించేవే నమ్ముతారు. తప్పు చేసిన భర్తని భార్య క్షమించగలుగుతుందేమో, కానీ భార్య వైపు చిన్న తప్పు కనిపించినా భర్త తట్టుకోలేడు. తట్టుకోవాలి, ఆలోచించాలి. వద్దు అనుకుని తెంపేసుకొని వెళ్ళిపోతే ఇక పెళ్ళెందుకు, బంధం ఎందుకు? ఇలా ఒక పేపర్ మీద నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పగానే విడిపోతారా? ఒకసారి కలిసి మాట్లాడి తప్పెక్కడ జరిగిందో ఆలోచించరా? ఆయన ఆలోచించాలనుకున్నా ఆ రుద్రాణి ఆలోచించకుండా ఏదోలా అడ్డుపడుతుంది అత్తయ్య. నా మీద పగతో తను ఆ ఇంట్లో చేరింది. ఇప్పుడు ఆయన మీద ప్రేమ పెంచుకుని నా భర్తని తన సొంతం చేసుకోవాలని చూస్తోంది. అలాంటప్పుడు ఆయనకు ఆలోచించే అవకాశం ఎక్కడిస్తుంది? అందుకే టైం టు టైం నోటీసులు వచ్చేలా చేస్తుంది. నీ భర్త ఆలోచించకపోతే నేను వెళ్ళి ఆలోచించేలా చేస్తాను. ఇదెంతవరకు న్యాయమో నిలదీస్తాను. వద్దులేండి అత్తయ్య, ఆయన ఎలాంటి మనిషో మీకు తెలుసు కదా. మళ్ళీ మీ మీద కోపంతో
నన్నేవన్నా పర్వాలేదమ్మా, నేనేం ఫీల్ అవ్వను. ఇదే మీ అత్తయ్యుంటే ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? నా కోడలి కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. నేను ఫ్రెష్ అయి వెళ్ళి భరత్ని కలిసి ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాను. హ్యాపీ బర్త్డే. ఇదిగో నీకోసం కాశ్మీర్ నుంచి శాల్వా తెప్పించాను. నీ పుట్టినరోజు కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నీకు స్విట్జర్లాండ్ అంటే ఇష్టమని అక్కడికి తీసుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ అవకాశం లేకుండా చేసావు. నేనంటే ఎందుకమ్మా అంత కక్ష? కనీసం ఆఖరి చూపులు కూడా తక్కకుండా చేసి దూరం అయిపోయావు. నా బాధని నేను ఎవరితో చెప్పుకోవాలి? ఒంటరి వాణ్ణి అయిపోయానమ్మా. నాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేకుండా అయిపోయారు. నువ్వు దూరం అయిన బాధ నన్ను తొలిచేస్తుందమ్మా. భరత్! మేడం ఆగండి. మేడం ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఆగను, ఇవాళ ఆటో ఇటో తెలుసుకుంటాను. పిలు, మీ లాయర్ గారిని పిలు. భరత్! మేడం! భరత్! మేడం ఆగండి. మేడం మేడం ఆగండి. ఏంటి ఏమైంది? చూడండి సార్, నేను వద్దంటున్నా వినకుండా ఇవి లోపలికి వచ్చేస్తున్నారు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే సార్. ఏంటి, మీకేం కావాలి? మీ కేసు వాదించానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అబద్ధం పరిగెత్తినంత తొందరగా నిజం బయటికి రాదు బాబు. దానికి టైం కావాలి. ఆ టైం నువ్వు చంద్రికకి ఇవ్వాలి. నేనివ్వను. ఈ ఫోటో మా అమ్మ. ఈ భానుమతి నా సొంత అక్క చంద్రిక. నా భర్త భరత్ మీకన్నా బిడ్డే కదా. అవునమ్మా. తయ్యా